దేశంలో ఒక అసలు శిశలు కార్పొరేట్ వార్ షురూ కానుందా? టెలికాం రంగంలోకి ఆదాని గ్రూప్ ప్రవేశిస్తోందా? అదే జరిగితే దిగ్గజాలైన ముఖేష్ అంబానీ అదాని మధ్య కార్పొరేట్ వార్ తప్పదా? 5G స్పెక్ట్రమ్ వేలంలో ఎవరిది పైచేయి అవుతోంది? కార్పొరేట్ వార్ బిజినెస్ సర్కిల్స్ లో మనం తరచూ విని మాట. తాజాగా అలాంటిది మరొకటి సీన్లోకి రానుంది. దేశీయ టెలికాం రంగంలోకి భారీ దిగ్గజం ఒకటి ఎంట్రీ ఇవ్వనుంది. దీంతో దేశంలోని రెండు ప్రముఖ సంస్థల మధ్య కార్పొరేట్ యుద్ధం మొదలు కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఫైవ్ జీ స్పెక్ట్రమ్ వేలంలో పాల్గొనడం ద్వారా టెలికాంలోకి ఎంట్రీ ఇవ్వాలని పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ గ్రూప్ భావిస్తోంది. అందులో భాగంగా తాజాగా స్పెక్ట్రమ్ వేలానికి గౌతమ్ అదానీ అప్లై చేసుకోవడం హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో దేశీయంగా దిగ్గజ వ్యాపారులైన ఇద్దరు కుబేరుల మధ్య కార్పొరేట్ వార్కు తెరలేచినట్లేనన్న మాట వినిపిస్తోంది. స్పెక్ట్రమ్ వేలం శుక్రవారంతో ముగిసింది. మొత్తం 4 సంస్థలు దరఖాస్తు చేసుకోగా అందులో 3 పాతవాళ్లే. ముఖేష్ అంబానీకి చెందిన జియో, సునీల్ మిట్టల్కు చెందిన ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాతో పాటు అదానీ గ్రూప్ సంస్థ కూడా దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే అప్లికేషన్ పెట్టుకున్న వారి పేర్లను అధికారికంగా మాత్రం 12 ప్రకటించనున్నారు. అదానీ గ్రూప్ ఈ మధ్యనే నేషనల్ లాంగ్ డిస్టెన్స్, ఇంటర్నేషనల్ లాంగ్ డిస్టెన్స్ లైసెన్స్లను తీసుకుంది. వివిధ బ్యాండ్లలో దాదాపు 4,03,000 కోట్ల విలువ చేసే స్పెక్ట్రమ్ వేలం 26 జరగనుంది. దేశీయంగా వ్యాపార దిగ్గజాలైన అంబానీ, అదానీలు భారీ వ్యాపార సామ్రాజ్యాల్ని స్థాపించినా ఈ ఇద్దరు గుజరాత్ వ్యాపారులు ముఖాముఖిన ఒకే వ్యాపారంలో ఢీకొన్న పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఒకే రంగంలో వీరిద్దరూ పోటీపడే అరుదైన ఘటన ఇప్పుడు చోటు చేసుకోనుంది. టెలికాం రంగంలో ఢీ అంటే ఢీ అనేలా స్పెక్ట్రమ్ కోసం అప్లికేషన్లు పెట్టడంతో దేశీయంగా కార్పొరేట్ వార్ అన్నది చూసే అవకాశం లభించవచ్చు.